అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో బోడికొండపై మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ ఆలయ ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతి రాజు గారిపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయ్యా ఇది ఒక ఆలయం ఆ ఆలయానికి పునర్నిర్మాణ పనులు చేస్తున్నారు ఈ పునర్నిర్మాణ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆలయ ధర్మకర్తకు ప్రయారిటీ ఇవ్వరా అండి మీరు ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వ రంగుని పుయ్యాలని చెప్పి మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు ఈ ఆలయానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కానివ్వండి బొత్స సత్యనారాయణ గారికి కానివ్వండి లింక్ ఏముంది వాళ్ళ పేర్లు శిలాఫలకాలపై ఎందుకున్నాయి ఒక సీనియర్ మంత్రిగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా అశోక్ గజపతి రాజు గారి మీద ఏ రోజు ఈ నలభై సంవత్సరాల్లో ఒక్క అవినీతి మరొక కూడా లేదు ఆయన్ని తప్పు చేశారని ఏ రోజు ఎవరూ అనలేదు మరి అటువంటి నాయకుడిని ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఎటువంటి అవమానాలకు గురి చేస్తుందని ప్రజలందరూ గమనిస్తున్నారని మీరు గుర్తుంచుకోవాలి ముందు మాన్సాస్ చైర్మన్గా ఆయన తొలగించారు రామతీర్థంలో ఇష్యూ అయినప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఆయన మాట్లాడడం అనేది జరిగింది అట్లాగే ఆయన ఒక లక్ష రూపాయల చెక్ని తీసేసిన రాముడి శిరస్సు కోసం ఆయన పంపిస్తే అది తిరిగి వెనక్కిచ్చేయడం అనేది జరిగింది ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వైకాపా ప్రభుత్వం ఒకటి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలుసుకోవాలి ఆ విషయం ఏంటంటే ఈరోజు అశోక్ గజపతిరాజు గారు కానివ్వండి వారి పూర్వీకులు కానివ్వండి విజయనగరం జిల్లాలో విద్య కోసం ఎంతో చేశారు వారి భూముల్ని ఉదారంగా మాన్సాస్ ట్రస్ట్ కోసం ఇచ్చారు ఈ రోజుకి ఒక సింపుల్ కాటన్ జొక్క వేసుకుని అశోక్ గజపతిరాజు గారు ఉంటారు మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడికి మీరు కనీస మర్యాదలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి రాముడి గుడి అది అక్కడ మీరు రాజకీయ రంగం తీసుకురావడం కూడా భక్తులందరూ చూస్తున్నారని చెప్పి మీరు గుర్తించుకోవాలి అట్లాగే మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఇటువంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది